గులాబీ దళానికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అధ్యక్ష బాధ్యతల నుంచి కేసీఆర్ తప్పుకోనున్నారా? కొత్త బాస్గా రాబోతుంది ఎవరు? హరీష్ రావు లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లలో ఎవరో ఒకరిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకున్న కారు పార్టీకి రిపేర్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే అధ్యక్ష పదవి నుంచి ప్రక్షాళన మొదలు పెడుతున్నారని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గులాబీ బాస్గా హరీష్ రావు, ప్రవీణ్ కుమార్లలో ఎవరికి అవకాశం దక్కనుంది? తెలంగాణలో గులాబీ పార్టీ ఉనికి సమస్యల్లో పడింది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు బలంగా ఉన్న కారు పార్టీ తర్వాత ఒక్కసారిగా వెనుకబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలుకావడం, తర్వాత 5 నెలలకే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం భారత రాష్ట్ర సమితి నేతల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. పార్టీ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు అంతా పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లో మేధోమదనం జరుపుతున్నారు. తాను గౌరవాధ్యక్షుడిగా ఉండి ఇతరులకు బాధ్యతలివ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు పూర్తి చేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ రావును నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడిగా తాను ఉండి నడిపిస్తానని, ప్రత్యక్షంగా పార్టీ ఫేస్గా హరీష్ రావు ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ మేరకు మాజీ సీఎం తనకు అత్యంత సన్నిహితులు, సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన హరీష్కు బీఆర్ఎస్లో మాస్ పల్స్ తెలిసిన నాయకుడిగా పేరుంది. కేటీఆర్ కాకుండా హరీషే ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తోంది. అయితే కేటీఆర్ కన్నా హరీష్ రావే ప్రస్తుతం మంచి వాయిస్ అనుకుంటున్నారు. గతంలో హరీష్ రావును నిర్లక్ష్యం చేశారన్న ప్రచారం జరిగింది. అందుకే తరచూ ఆయన పార్టీ మారబోతున్నారన్న పుకార్లు వస్తున్నాయి. అయితే హరీష్ రావు మాత్రం ఎప్పుడూ అలాంటి పుకార్లకు బలమిచ్చేలా వ్యవహరించలేదు. కేసీఆర్ చెప్పింది చేస్తూ వెళ్లారు. పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన కన్నా ప్రస్తుత పరిస్థితుల్ని హరీష్ రావే చక్కదిద్దగలరని కేసీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ హరీష్ రావుని అధ్యక్షుణ్ణి చేయలేకపోతే కేసీఆర్ మరో ఆలోచన చేస్తున్నారు. అదే దళిత అధ్యక్షుడు ప్లాన్. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేదు. దీనిపై ఇప్పటికీ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తుంటారు. ఈ కారణంగా బీఆర్ఎస్కు దళిత ఓటు బ్యాంక్ పెద్దగా లేదన్న అభిప్రాయం ఉంది. ఈ మైనస్ను చెరుపుకోవడంతో పాటు దళిత ఓటు బ్యాంకును తిరిగి సాధించేందుకు ప్రవీణ్ కుమార్నే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ఉభయ తారకంగా ఉంటుందన్న కోణంలోనూ కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇలా ముందుకెళితే గతంలో ఉన్న మచ్చను పోగొట్టుకోవచ్చు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. ప్రవీణ్ కుమార్కు దళిత వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. స్వేరో పేరుతో ఆయన ఓ దళిత యువతతో కూడిన సైన్యాన్ని కూడా నడిపిస్తున్నారు. అయితే హరీష్ రావు లేకపోతే ప్రవీణ్ కుమార్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి తాను గౌరవ అధ్యక్షుడిగా రాజకీయాలను నడిపే అవకాశాలపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలంగాణ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బలంగా ఉండేది. ఆ బలం అధికారంలో ఉండడంతో పార్టీలో చేరిన నేతల వల్ల వచ్చింది. బీఆర్ఎస్ అసలు బలం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెంటిమెంట్. కానీ రాజకీయంగా బలపడే ప్రయత్నంలో కేసీఆర్ ఇలాంటి ఉద్యమకారుల్ని చాలా మందిని దూరం చేసుకున్నారు. హరీష్ రావు లేదా ప్రవీణ్ కుమార్కు బాధ్యతలు ఇస్తే వారిలో చాలా మంది వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా తగ్గిపోయిన సమయంలో ఉద్యమ నేతలు ఎందుకు వెనక్కి వస్తారని, ఏ పార్టీలో కంఫర్ట్గా ఉంటే అక్కడే ఉంటారని, రాజకీయ భవిష్యత్తు ఉందనిపిస్తేనే ఎవరైనా వస్తారని, అలాంటి అవకాశం ఉందని ఆశలు కల్పించాల్సి ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు
కేసీఆర్ మార్క్ రాజకీయాలను దగ్గరగా చూసిన వారు మాత్రం ఈ విషయాన్ని అస్సలు నమ్మడం లేదు. గతంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా కేసీఆర్ తాను రాజీనామా చేస్తానని ప్రకటించేవారు. ఆయనే ఉండాలని పార్టీ క్యాడర్ ఉద్యమం చేసేది. చివరికి క్యాడర్ కోరిక మేరకు తానే అధ్యక్షుడిగా ఉంటున్నానని ప్రకటించేవారు. ఈసారి కూడా అలాంటిదేదో జరుగుతుందని కొంతమంది నమ్ముతున్నారు. ఆయన వైదొలగాలంటే ఇంత చర్చ పెట్టేవారు కాదని చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమ సహచరులతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర ప్రజాప్రతినిధులతో లోతైన చర్చలు కొనసాగిస్తున్నారు. తన ఆలోచన బయటకు తెలియాలని, తననే కొనసాగాలని, పార్టీ క్యాడర్ నుంచి ఒత్తిడి రావాలన్న వ్యూహంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని, తాను చర్చిస్తున్న వారి ద్వారా ఈ విషయం బయటకు తెలియాలనే వ్యూహమనే అనుమానాలు కూడా ఉన్నాయి. త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ సమావేశంలో పార్టీ పూర్వవైభవం కోసం తాను తీసుకోబోతున్న చర్యలేమిటో వివరించే అవకాశం ఉంది. అందులోనే కేసీఆర్ వైదొలుగుతారా లేకపోతే ఆయనే కొనసాగుతారా అన్న దానిపై స్పష్టత వస్తుంది.